వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టిటు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. బ్రెడ్జ్ సీజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ప్రస్తుతానికి మేము ఇటలీలో ఉన్నాము. ఇటలీలో బ్రెడ్జ్ ఏమేమి ఆఫర్ చేస్తారు, వాళ్ళ దగ్గర బ్రెడ్జ్ ఎలా తయారు చేస్తారు అన్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తుండగా నాకు అద్భుతమైన ఐటమ్ దొరికింది. దాని పేరు ఫొకాసియా అల్ రోజ్మరీనో, ఆర్ కొన్నిసార్లు దాన్ని రోసా మరీనో అని కూడా అంటారు. ఫొకాసియా అల్ రోజా మరీనో. రోజా మరీనో అంటే బేసిక్లీ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద హర్బ్ దట్ వీఆర్ యూజింగ్, విచ్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ రోజ్ మేరీ. ఫొకాసియా అనేది ఇట్ ఇస్ అ బేసిక్ ఫ్లాట్ బ్రెడ్ ఇటలీలో. దాన్ని హై గ్లూటెన్ వీట్ ఆర్ హై గ్లూటెన్ పల్సెస్ తో తయారు చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ అది తినిన తర్వాత బాగా ఎక్సర్సైజ్ కూడా చేయాలన్నమాట. దానికి ఇంకా దాని హిస్టరీ అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తయారు చేసుకుంటాం అవన్నీ తెలుసుకునే ముందుగా బేసిక్ గా మనము ఫొకాసియా అల్ రోజా మరీనోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాము. ఫొకాసియా అల్ రోజ్ మరీనోకి కావాల్సిన పదార్థాలు: ఆలివ్స్, రోజ్ మెరీ, బేకింగ్ పౌడర్, బేసిల్, సాల్ట్, ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్, ఫ్లార్, కెనోలా ఆయిల్, బటర్ అండ్ వన్ హోల్ అనియన్. ఫర్ దోస్ వాచింగ్ ది ఎపిసోడ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ అంటే ఇట్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ ఈస్ట్ ఇన్ వార్మ్ వాటర్ మిక్స్డ్ విత్ షుగర్. అది ఒక 15 మినిట్స్ పాటు పక్కకు పెట్టేస్తే ఆ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బాగా ఫర్మెంట్ అయ్యి మనకి ఈస్ట్ సొల్యూషన్ లాగా బయటకు వస్తుంది అనమాట. ముందుగా మన అనియన్ ని థిన్ స్లైసెస్ లోకి స్లైస్ చేసుకోవాలన్నమాట. సో టు గివ్ యూ అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ వాట్ ఫొకాసియో అల్ రోజా మరీనో ఇస్. ఫొకాసియో అన్నది ఇట్ ఈస్ జనరలీ ఫ్లాట్ బ్రెడ్, ఇందాక చెప్పినట్టు. దాన్ని వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ తో తయారు చేస్తారనమాట. కానీ మోస్ట్ కామన్లీ దాన్ని హై గ్లూటెన్ కంటెంట్, గ్లూటెన్ అన్నది ఇట్స్ ఏమంటారు, అది జనరల్గా ఫ్లవర్స్ లో బాగా కనిపిస్తుంది అనమాట. కొన్ని ఫ్లవర్స్ లో ఏమో, కొన్ని పిండల్లో గ్లూటెన్ కంటెంట్ తక్కువ ఉంటుంది, కొన్ని దాంట్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఫ్లాట్ బ్రెడ్ కి ప్రత్యేకత ఏంటంటే అది కొంచెము హై గ్లూటెన్ కంటెంట్ తోనే తయారు చేస్తారు. అండ్ ఆల్సో దాని మీద వెజిటబుల్స్ గానీ, చీజ్ గానీ, మీట్ గానీ టాపింగ్స్ గా వాడతారు. మోస్ట్ ఆఫెన్ దానిలో వాడే వెజిటబుల్స్ ఏమో ఆలివ్స్, టొమాటోస్, అనియన్స్ అండ్ అలాట్ ఆఫ్ డిఫరెంట్ అదర్ కాంబినేషన్ ఆఫ్ హర్బ్స్. ప్రస్తుతానికి మేము బేసిక్ గా పెట్టాలి అని, కొంచెం సింపుల్ గా రెసిపీ తయారు చేయాలి అని బేసిల్ అండ్ రోజ్ మెరీ వాడుతున్నాము. కానీ దీంతో పాటు అప్పుడప్పుడు ఆరిగెనో కూడా వాడతారు అనమాట. ఓకే, ఉల్లిపాయలు తరిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఫొకాసియో అల్ రోజా మరీనో తయారు చేసుకోవడానికి, ఆ బ్రెడ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఫ్లవర్ తీసుకొని, ఫ్లవర్ యాడ్ చేసుకున్న తర్వాత వి యాడ్ అ లిటిల్ సాల్ట్. సాల్ట్ తో పాటు జస్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ బేకింగ్ పౌడర్. దీని తర్వాత కుకింగ్ బేసిల్, కొద్దిగా రోజ్ మేరీ. ఇప్పుడు దీంట్లోకి ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్, వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, హై ఫ్యాట్ కంటెంట్ బటర్, ఫైనలీ కొద్దిగా ఆయిల్. ఇక్కడ మేము బేకింగ్ కి మేము కనోలా ఆయిల్ వాడుతున్నాము. కనోలా ఆయిల్ అనేది ర్యాప్ సీడ్ అన్న వెజిటబుల్ నుంచి తయారు చేస్తారు, దాని విత్తనాల నుంచి తయారు చేస్తారు అనమాట. ఈ ర్యాప్ సీడ్ అనేది మోస్ట్లీ చైనా అండ్ సౌత్ ఆఫ్రికా దేశాల్లో పెరుగుతుంది. ఇది ఆలివ్ ఆయిల్, ప్రీమియం వర్జన్ ఆలివ్ ఆయిల్ కంటే ఒక లెవెల్ ఎక్స్ట్రా ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ. సో ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఏదైనా సూపర్ మార్కెట్ లో కనోలా ఆయిల్ కనిపిస్తుందంటే తప్పకుండా ట్రై చేసి టేక్ అ ఛాన్స్, బికాస్ ఇట్ ఈస్ రియలీ రియలీ గుడ్ ఫర్ హెల్త్. 100% అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి దీంట్లో, సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇప్పుడు కలుపుకున్న ఫ్లవర్ హర్బ్స్, స్పైసెస్ అండ్ ఆయిల్స్ అండ్ బటర్స్ అన్నింటినీ, ఫ్యాట్స్ అన్నింటినీ శుభ్రంగా ఒక పిండిలాగా తయారు చేసుకుని దాన్ని కొంచెం ఫ్లాట్ చేసుకున్న తర్వాత మనం తరిగేసుకున్న కూరగాయలు అండ్ ఫైనలీ టాపింగ్ ఇట్ అప్ విత్ సమ్ ఆలివ్స్ విల్ గివ్ అస్ అవర్ ఫొకాసియో.
ఫుకాసియోని మామూలుగా ఒట్టిగా కూడా తినచ్చు, బికాజ్ అది జనరల్గా పిజ్జాకి బేస్ లాగా వాడుకుంటారు. అలాగే యాంటీ పాస్తా, ఇంకా చాలా చాలా రెసిపీస్లో, ఇటాలియన్ రెసిపీస్లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ స్టాండర్డ్ కామన్ డిష్. ఇప్పుడు మనం ఎలాగైతే చపాతీతో పాటు చపాతీ మీద కర్రీ, చపాతీతో రోల్స్ తయారు చేసుకుంటాము, ఇలాంటి ఎన్నో రెసిపీస్ ఉన్నాయి కదా, ప్రిటి మచ్ ఫుకాసియా రోజా మరీనో కూడా అంతే అనమాట. కాకపోతే మామూలుగా తింటే బాగుండదు కదా, సో ఫుకాసియాతో పాటు ఒక మంచి కర్రీ లాంటిది, లేకపోతే విల్ ఎక్స్ప్లోర్ సమ్ అదర్ ఆప్షన్స్ యాజ్ వీ కీప్ గోయింగ్ అహెడ్. ఓకే, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న తర్వాత మంచి మందమైన డో తయారవుతుంది అనమాట. ఈ డోని కొంచెం ఫెర్మెంట్ అవ్వడానికి, అంటే కొంచెం రైజ్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పాటు పక్కకు పెట్టేస్తే అది ఆటోమేటిక్గా దాని న్యాచురల్ స్టేట్ ఆఫ్ బీయింగ్లోకి అది రైజ్ అవుతుంది. అది రైజ్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ తీసుకొని డోని మనం పూరీలు ఎలా చేసుకుంటాం, జనరల్గా పూరీలు పొంగిన తర్వాత అది ఫ్లాట్ అయితే కొంచెం లైట్గా బోల్ షేప్లో వస్తాయి కదా, అలాంటి షేప్లోకి వాటిని ఫ్లాటన్ చేసుకొని బికాజ్ ఇట్ ఇస్ అ ఫ్లాట్ బ్రెడ్ వీ ఫ్లాటన్ ఇట్ అప్ అ లిటిల్ అండ్ దెన్ దాని మీద వీ యాడ్ సమ్ స్లైస్డ్ అనియన్స్ అండ్ స్లైస్డ్ ఆలివ్స్. వాటితో పాటు జనరల్గా బిఫోర్ దాట్ వి కోట్ ద బ్రెడ్ విత్ ఆలివ్ ఆయిల్, అంటే కొద్దిగంత ఆలివ్ ఆయిల్తో కోట్ చేస్తాం, ఎందుకంటే బేకింగ్కి పడినప్పుడు ది ఆలివ్ ఆయిల్ ఇస్ అబ్జార్బ్డ్ బై ద బ్రెడ్, ఈ పిండి అంతా ఆలివ్ ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ దాట్ ఈస్ వేర్ ఈ ఫుకాసియాకి ఫ్లేవర్ అక్కడి నుంచి వస్తుంది. అందుకే దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకో పేరు ఏం పెట్టారంటే ఆలివ్ ఆయిల్ బ్రెడ్ అని పేరు పెట్టారనమాట. ఇటలీలో జనరల్లీ ఇట్ ఇస్ నోన్ యాజ్ ఆలివ్ ఆయిల్ బ్రెడ్ అండ్ ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ది సర్వ్ ఇట్ యాజ్ అన్ యాపటైజర్. కానీ ప్రస్తుతానికి మేము ఆలివ్ ఆయిల్ కాకుండా మేము కెనోలా ఆయిల్ వాడుతున్నాం కాబట్టి కెనోలా ఆయిల్తో లైట్గా దీన్ని ఒక బ్రష్ తీసుకొని లైట్గా బ్రష్ చేసి దాని మీద స్లైస్డ్ అనియన్స్ అండ్ స్లైస్డ్ ఆలివ్స్ కూడా యాడ్ చేయబోతున్నాం. స్లైస్డ్ ఆలివ్స్ కావాలి కాబట్టి ప్రస్తుతానికైతే కొద్దిగా బ్లాక్ ఆలివ్స్ని చిన్న చిన్న స్లైసెస్లోకి కట్ చేసుకుందాం. నైస్ బ్లాక్ ఆలివ్స్. బ్లాక్ ఆలివ్సే కాకుండా మీరు దీని మీద హాలపినోస్ వాడచ్చు, యూ కెన్ యూజ్ ఎనీ అదర్ వెజిటబుల్స్, టొమాటోస్ వాడచ్చు, క్యాప్సికమ్ వాడచ్చు, బెల్ పెప్పర్స్, కానీ మరీ ఎక్కువ వాడకండి బికాజ్ దీస్ ఆర్ వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ కాబట్టి వాటర్ రిటైన్ చేస్తాయి కాబట్టి అవి బేకింగ్కి పంపించినప్పుడు మాడి మొత్తం ఎండిపోయి బయటకు వస్తాయి అనమాట. సో ఇఫ్ యూ వాంట్ యువర్ లుక్ టు బి ప్రిజర్వ్డ్ వెల్, ట్రై నాట్ టు యూజ్ టొమాటోస్ అండ్ బెల్ పెప్పర్స్. దీని మీదకి కొద్దిగంత కెనోలా ఆయిల్, ఫైనలీ ఆలివ్ స్లైసెస్. ఆలివ్ స్లైసెస్ తో పాటు 4-5 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తే తర్వాత మన ఫేవరెట్ మెక్సికన్ స్పైస్ చిల్లీ ఫ్లేక్స్ తో పాటు కొద్దిగా గార్నిష్ చేసి 220 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ లో అవన్ లో ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని 10-15 మినిట్స్ పాటు బేకింగ్ కి వదిలేస్తే బ్యూటిఫుల్లీ తయారైన ఫుకాసియా అల్ రోజా మరీనో అన్న ఫ్లాట్ బ్రెడ్స్, ఇటాలియన్ బ్రెడ్స్ వస్తాయి అనమాట. అయితే జనరల్గా బేకింగ్ లో కూడా ది ఇటాలియన్స్ ఆర్ వెరీ వెరీ స్పెసిఫిక్. వాళ్ళు ఏం చేస్తారంటే వుడెన్ హర్త్స్ అంటే వుడ్ తో తయారు చేసిన కంప్లీట్లీ కవర్డ్ అవన్స్, అలాగే స్టోన్ ఫ్లోర్ అవన్స్, అంటే కింద మామూలుగా మనం అయితే ఇప్పుడు మోడర్నిటీ వల్ల వి యూజ్ మోస్ట్లీ మెటల్ బేస్ అవన్స్, కానీ వాళ్ళు అక్కడ స్టోన్ తో కింద ఫ్లాట్ సర్ఫేస్ తయారు చేసుకుని దాని మీద వీటిని బేక్ చేస్తారనమాట, విచ్ అపారెంట్లీ యాడ్స్ టు ద ఫ్లేవర్ అండ్ టు ద బేకింగ్ టెక్నిక్ ఆఫ్ దిస్ బ్రెడ్. సో ఇటలీలో అవి వాడతారు. మనకి ఒకవేళ మీకు ఆ ఆప్షన్ ఉందంటే మీరు తప్పకుండా స్టోన్ ఫ్లోర్ అవెన్ కానీ లేకపోతే వుడెన్ హర్త్ అవెన్స్ తో చేయండి. మేమైతే మామూలుగా మార్కెట్లో దొరికే అవెన్తోనే చేస్తున్నాము. బట్ రిమెంబర్ ద టెంపరేచర్ ఇస్ 220 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్,
10 to 15 minutes పాటు బేకింగ్ వదిలేస్తే అద్భుతమైన ఫుకాసియా అల్ రోసా మరీనో బ్రెడ్ రెడీ అయిపోతుంది. సో ఈ మాదిరిగా మనం తయారు చేసుకున్న 3 బ్రెడ్స్ని ఒక్కసారి బేకింగ్ ట్రే మీదకి యాడ్ చేసి, అనవసరంగా ఉల్లిపాయలు ఎక్కువ తరిగేసుకున్నాం అనిపిస్తుంది కదా, నాకు అదే ఫీలింగ్ వచ్చింది, కానీ పర్వాలేదు నెక్స్ట్ రెసిపీకి వాడుకోవచ్చు. దీని మీద మళ్ళీ లైట్గా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఒకవేళ మీరు ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఇదే ఫుకాసియా బ్రెడ్ తయారు చేసుకుంటున్నప్పుడు అయ్యే బాబోయ్ నాకు షేప్ సరిగ్గా రావట్లేదు అని మీరు ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనం ఈస్ట్ సొల్యూషన్ యాడ్ చేశాం కాబట్టి, ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ యాడ్ చేశాం కాబట్టి ద డో విల్ ఆటోమేటిక్లీ రైజ్ అండ్ వెన్ అది బేక్ అయినప్పుడు కూడా ఇంకొక మంచి వెల్ డిఫైన్డ్ షేప్ వస్తుంది. సో ఎక్కడ ఏం టెన్షన్ పడకండి, నేను చేసినట్టు మీరు కూడా చేయండి. ఇప్పుడు 220 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఈ బేకింగ్ ట్రేని లోపల పెట్టేసి ఒక 15 to 20 minutes పాటు, యాక్చువల్లీ అంతసేపు కూడా కాదు, 15 to 20 minutes ఇస్ టూ మచ్ టైమ్, జనరలీ టేక్స్ మాక్సిమం బిట్వీన్ 9 to 15 minutes. ఈ డ్యూరేషన్ లోపల మన ఫుకాసియా బ్రెడ్ పైగా ఇక్కడ మనం రోజ్మేరీతో తయారు చేసుకున్నాం కాబట్టి దీని పేరు ఫుకాసియా ఆల్ రోసా మరీనో, ఈ బ్రెడ్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం చిన్న చిన్న స్లైసెస్గా తిన్నామా లేకపోతే ఇంకా దేంతో అన్న వేరే కంపెనీమెంట్తో తిన్నామా అన్నది మెల్లిగా నిర్ణయించుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు. వావ్ ఏమి మా స్టూడియోలో గుబగుబలు ఆడుతున్న వాసనలు వస్తున్నాయి, అది ఏంటా నేను ఆల్మోస్ట్ మర్చిపోయినప్పుడు నాకు గుర్తుకొచ్చింది, మేము ఫుకాసియా తయారు చేసుకున్నాం కాబట్టి బ్రెడ్ బేక్ అయిపోయింది, అద్భుతంగా తయారైంది. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, చూసే బాధ్యత మీది. సో రండి, యాజ్ ఇట్ ఈస్ అనుకున్నట్టు నా ఇమాజినేషన్ కి తగ్గట్టు ఫుకాసియా ఆల్ రోసా మరీనో అన్న బ్రెడ్ రెడీ అయిపోయింది. హియర్ ఐల్ గో అండ్ జస్ట్ షో యూ, అమ్మో చాలా వేడిగా ఉంది, ఒక్క నిమిషం, జస్ట్ షో యూ అ క్విక్ లుక్. అనుకున్నట్టే మన ఆనియన్స్ కూడా కొంచెం లైట్ గా డిహైడ్రేట్ అయ్యాయి బేకింగ్ వల్ల, కానీ ఇట్స్ ఓకే, ఐమ్ ష్యూర్ దే విల్ బి వెరీ క్రిస్ప్ అండ్ యాడ్ టు ద ఫ్లేవర్. వాసన కూడా చాలా బాగుంది, ఎందుకంటే దీని లోపల కూడా మనము బేసిల్ అండ్ రోజ్ మేరీ హర్బ్స్ యాడ్ చేసాం కాబట్టి అవి ఫ్లవర్తో పాటు పిండితో పాటు బాగా కుక్ అయ్యి బాగా బేక్ అయ్యి మంచి అద్భుతమైన ఘుమఘుమల వాసన వస్తుంది. సో మీరు జస్ట్ ప్లేటింగ్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈ లోపల దీంతో పాటు ఒక మంచి సాల్సా సాస్, ఉట్టిగా కూడా తినచ్చు కానీ ఒక సాస్తో పాటు తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ సాల్సా సాస్, ఇట్స్ అన్ ఇటాలియన్ సాస్. సో వాటి రెండింటిని కాంబినేషన్గా తయారు చేసుకుని బ్రెడ్ అండ్ సాస్ కాంబినేషన్లో మనం ఇవాళ ఈ ఎపిసోడ్ ని ముగించుకుందాం. ఫుకాసియా ఆల్ రోజా మరీనో తర్వాత దాంతో పాటు ఇప్పుడు ఇటాలీలో మోస్ట్ బేసిక్ సాస్ ఒకటి, మోస్ట్ బేసిక్ అంటే ఇట్ ఈస్ ఇట్స్ అ కామన్ స్టేపుల్ ఐటమ్ అన్నమాట, వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి రెసిపీలో వాడతాడు, దాని పేరే సాల్సా పిజ్జా సాస్. సాల్సా పిజ్జా సాస్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఇడ్లీతో పాటు టమాటా చట్నీ ఎలా తింటామో వాళ్ళు అక్కడ సాల్సా పిజ్జా సాస్ కూడా అదే లెవెల్లో ఆల్మోస్ట్ డైలీ బేసిస్ కూడా వాళ్ళు కూడా సేవిస్తారనమాట. సాల్సా పిజ్జా సాస్ చాలా ఈజీ, దాంట్లో ఏం చేస్తామంటే కాంకస్ట్ చేసిన టొమాటోస్, ఇంతకు ముందు లాంగ్ బ్యాక్ ఒక రెసిపీలో టొమాటోస్ ఎలా కాంకస్ట్ చేయాలో చూపించాను, బట్ ఫర్ ఆల్ దోస్ హూ మిస్డ్ అవుట్ ఆన్ ఇట్ ఐ విల్ షో ఇట్ యు అగైన్. కాంకస్ట్ చేసిన టొమాటోస్ ని బ్లాంచింగ్ అన్న ఒక మెథడ్ ద్వారా వాటి పీల్స్ తీసేసిన తర్వాత ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవేవో మీరు తెలుసుకుంటారు మెల్లిగా, వాటన్నిటితో వాడి ఒక మంచి అద్భుతమైన సాల్సా పిజ్జా సాస్ తయారు చేద్దాం. ఓకే, సో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. టొమాటోస్, టొమాటో ప్యూరీ, షుగర్, చాప్డ్ గార్లిక్, బటర్, కొరియాండర్, ఇటాలియన్ సీజనింగ్, బేసిల్, ఆరిగెనో, సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ముందుగా టొమాటోస్ తీసుకొని టొమాటోస్ని మనము అట్ ద బాటమ్ బేస్ ఆఫ్ ద టొమాటో ఏదైతే ఉంటుందో దాన్ని లైట్గా జస్ట్ 1/4 లెవెల్ దాకా ఇలా రెండు గ్యాషెస్ చేస్తాం. గ్యాషెస్ అంటే రెండు చిన్న కట్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నాం కదా ప్యారలల్ ఏంటి పర్పెండిక్యులర్ ఏంటి అని, అలాగా ఎక్స్ బాక్స్, మీరు ఎవరైనా ఎక్స్ బాక్స్ ఆడితే వాళ్ళకి చూస్తే అర్థమవుతుంది, ఇది కరెక్ట్ గా చూడడానికి ఎక్స్ బాక్స్ వాళ్ళకి ఇలా గ్రాఫిక్ లోగో లాగా ఉందన్నమాట. ఓకే, సో ఈ మాదిరిగా మనం ఇలా చిన్న గ్యాషెస్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా ఉడికిన నీళ్లలోకి 2 నిమిషాల పాటు ఈ టొమాటోస్ ని బ్లాంచ్ చేసుకుంటాం.
బ్లాన్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ టొమాటోస్ కి ఉన్న స్కిన్ అంతా మెల్లిగా పీల్ అయ్యి టొమాటోస్ ఆటోమేటిక్ గా 4 ముక్కల్లాగా ఇలా పక్కకు వచ్చేస్తాయి. సో అప్పుడు మనం డీసీడ్ చేసుకుని రఫ్ చాప్ టొమాటోస్ తో పాటు మనం సాల్సా పిజ్జా సాస్ తయారు చేస్తాం. ఈ వేడి వేడి నీళ్ళలోకి మనం మన టొమాటోస్ ని గ్యాష్ చేసుకున్న టొమాటోస్ ని బ్లాన్స్ చేసుకున్నాం. ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు బ్లాన్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా పీల్స్ మనం గ్యాస్ చేసుకున్న కార్నర్స్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటి పీల్స్ మెల్లిగా ఇలా పీల్ అవుతాయి అన్నమాట. అవి తిరిగి బయటకు వస్తాయి. దాట్ ఈస్ వెన్ మనకి సైన్ వస్తుంది దాట్ ఆర్ టొమాటోస్ ఆర్ బ్లాన్స్డ్ అని. అప్పుడు మనం వాటిని బయటకు తీసి పీల్ చేసేసి రఫ్ కట్ చేసుకొని అప్పుడు దెన్ వీ కెన్ గో టు అవర్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఆర్ సాల్సా టొమాటో పిజ్జా సాస్. టొమాటోస్ బ్లాన్స్ అయిపోయాయి. ఇప్పుడు వాటిని హాట్ వాటర్ నుంచి కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. కూల్ అయ్యేటట్టు విషిల్ లెట్ దెమ్ చిల్ ఇన్ సమ్ కోల్డ్ వాటర్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు అది కూల్ అయిన తర్వాత టొమాటోస్ తీసుకొని సులభంగా ఇలా జాగ్రత్తగా ఈజీగా ఎంత ఈజీగా పీల్ అయిపోతాయి చూడండి. ఇలా 4 ఫ్లాప్స్ ఓపెన్ చేసిన తర్వాత రెండో టమాటా కూడా అదే చేయండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు చాప్ ఆర్ టొమాటోస్ ఇన్ టు 4 బ్లాక్స్. ఇలా అయిన తర్వాత వీటిలో ఉన్న సీడ్స్ అన్నిటినీ తీసి డీ సీడ్ చేసేద్దాం. ఇలా అన్ని డీ సీడ్ చేసుకొని బేసిక్లీ జస్ట్ ద ఫ్లెష్ ఆఫ్ ద టొమాటో వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఫన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రియేటింగ్ సాల్సా పిజ్జా సాస్ ఏంటంటే ఇక్కడ ఉన్న టొమాటోస్ అన్నిటినీ ఫైన్ గా కీమా కొట్టాలి. కీమా కొట్టడం అంటే అందరికి బాగా ఇష్టం కాబట్టి అందరూ కీమా కొట్టేటప్పుడు వాళ్ళకి జీవితాల్లో ఉన్న కోపాలన్నీ దాని మీద తీస్తారు కాబట్టి ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. ఇలా బాగా ఆడుకున్న తర్వాత మన టొమాటో కీమా రెడీ అయిపోయింది కాబట్టి లెట్ అస్ జాగ్రత్తగా దీన్ని ట్రాన్స్ఫర్ ఇట్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద కటింగ్ బోర్డ్ టు అనదర్ బౌల్ ఫర్ లాజిస్టికల్ పర్పసెస్. నేను కొంచెం టెక్నికల్ టర్మ్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాను. ఇట్స్ నాట్ టొమాటో కీమా, ఇట్స్ టొమాటో కన్కస్సే. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ నాట్ టొమాటో కీమా, ఇట్ ఇస్ టొమాటో కన్సెసే. ఇప్పుడు నౌ లెట్స్ గో టు ద బెస్ట్ పార్ట్, ఫైనల్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్ సాల్సా పిజ్జా సాస్. దానికి ఏం చేయాలంటే పెనం తీసుకోండి, యాడ్ బటర్ అండ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ దట్ వీ హ్యావ్ హియర్ ఇంక్లూడింగ్ ద టొమాటో కన్కసే, టొమాటో ప్యూరీ, సాల్ట్, పెప్పర్, స్పైసెస్ అండ్ ఎవ్రీ లిటిల్ థింగ్. ఓకే, యాడ్ చేసిన తర్వాత సాస్ కన్సిస్టెన్సీ ఎలా తయారు చేయాలి తెలుసు కదా. దాంట్లో కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసి అది థిక్గా అయినంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత మన సాల్సా పిజ్జా సాస్ రెడీ అవుతుంది. అప్పుడు వి యాడ్ ఆర్ సాల్సా పిజ్జా సాస్ ఆన్ టు ఆర్ ఫొకాసియో, ఇందాక తయారు చేసుకున్న ఫొకాసియా బ్రెడ్. అది తయారు చేసుకున్న తర్వాత అవి రెండింటిని కొంచెం అద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది. హియర్ వి గో. ప్యాన్ లో బ్రెడ్, ఐ మీన్ ప్యాన్ లో బటర్, నా వన్ బై వన్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకు వెళ్దాము, యాడ్ చేసుకుంటూ వెళ్దాము.
చాప్ గార్లిక్, చాప్ గార్లిక్ కొద్దిగా తెలుసు కదా బ్రౌన్ కలర్ ప్రోటీన్. అది అయిన తర్వాత విల్ యాడ్ సాల్ట్, షుగర్, టొమాటో ప్యూరీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద స్పైసెస్ అండ్ హర్బ్స్. బ్రౌన్ అయిన గార్లిక్ లోకి ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాము. షుగర్ మెల్ట్ అయిన తర్వాత టొమాటో కాన్కసే, దీని తర్వాత దీంట్లోకి టొమాటో ప్యూరీ, టొమాటో ప్యూరీతో పాటు ఇటాలియన్ సీజనింగ్, ఆరిగెనో, బేసిల్, సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఫైనలీ చిల్లీ ఫ్లేక్స్. ఆహా, ఇప్పుడు కొద్దిగా లైట్ గా వాటర్ యాడ్ చేస్తే మన సాల్సా పిజ్జా సాస్ విల్ నియర్లీ బీ రెడీ. ఫైనలీ దీని మీదకి కొద్దిగంత కొరియాండర్ చాప్ చేసుకొని బయట వెస్ట్ లో దీన్ని సిలాంత్రో అంటారు. సో ఈ కొరియాండర్ యాడ్ చేసుకున్న తర్వాత సాస్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా మనం బ్రెడ్ తో పాటు ఈ సాల్సా పిజ్జా సాస్ నంచుకొని తిందాము. అది చేయాలంటే డైరెక్ట్ గా మనం ప్లేటింగ్ దగ్గర కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి రుచి! ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్. సో మొత్తానికి ఫొకేసియా బ్రెడ్, ఫొకేసియా రూసా మరీనో అండ్ ఫైనలీ సాల్సా పిజ్జా సాస్. ముందుగా ఫొకేసియా బ్రెడ్ ఎలా ఉందో చూద్దాము. వెరీ వెరీ సాఫ్ట్. యాడ్ చేసిన బేసిల్ అండ్ ఆరిగనో ఇంకొక వెరీ వెరీ ఫ్లేవర్ఫుల్ పర్ఫెక్ట్ బ్రెడ్. చాలా చాలా బాగుంది. దీన్ని సాల్సా పిజ్జా సాస్ తింటున్నాము. వా, నో వండర్ దీన్ని పిజ్జా సాస్ అంటారు. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ ఈ సాస్ తీసుకొని పిజ్జా బ్రెడ్ మీద కోట్ చేసి దాని మీద చీజ్, మీట్, వెజిటబుల్స్ అన్ని వేసి మళ్ళీ ఇంకోసారి బేకింగ్ చేస్తే అద్భుతమైన లవ్లీ లవ్లీ పిజ్జా తయారవుతుంది. సో సిన్స్ ఐ గేవ్ యూ టూ ఐడియాస్ హియర్, యాక్చువల్లీ త్రీ, సాల్సా పిజ్జా ఐడియా సాస్ ఇచ్చాను, అలాగే మన ఫొకాసియా బ్రెడ్ ఐడియా ఇచ్చాను, ఇప్పుడు నెక్స్ట్ పిజ్జా ఎలా తయారు చేయాలి కూడా నేను మీకు చాలా సింపుల్గా వివరించాను. కాబట్టి మీరు ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ రాసి పంపించండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టిట్టు స్పైసెస్ స్పాన్సర్డ్. వావ్, ఏమి రుచి! మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కోసం అయినా కూడా మా యూట్యూబ్ ఛానల్కి కానీ లేకపోతే మా ఫేస్బుక్ పేజ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Abhiruchi. అలాగే లాగ్ ఆన్ టు www.facebook.com/ETV Abhiruchi అండ్ మా పేజ్ని లైక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ టిట్టు స్పైసెస్ సమర్పించిన వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో.